మాజరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ గణేష నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. క్షిప్రప్రసాది గణేశుడు పిలిచిన వెంటనే పలికేటువంటి అమృతమూర్తి, కోటి కోరికలు నెరవేర్చేటువంటి అద్భుత తత్వం గణపతిలో ఉంది. అందుకనే మన కోరికలు తీరాలంటే, సంకటాల నుంచి బయటపడాలంటే గణపతి యొక్క సంకటనాశక గణేశ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పఠించాలి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అని చెప్పేసి ప్రారంభమవుతుంది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి సంకటాలన్నీ కూడాను తొలగిపోతాయి. వినాయకుడికి ప్రీతికరమైనది ఏంటో తెలుసా అండి? ఉండ్రాళ్ళు. ఈ ఉండ్రాళ్ళు అనేటువంటివి మనం వండి తయారు చేయవచ్చు, లేక గోధుమ పిండి బియ్య పిండితో కూడా బెల్లం కలిపి తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు. 21 ఉండ్రాళ్ళు తయారు చేయాలి. 21 సంఖ్య గురుతత్వానికి నిదర్శనం. అందుచేత ఆయన మనకి కావలసినటువంటి అభీష్టాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ గణపతిని సంకటనాశక గణేశ స్తోత్రంతో ప్రతినిత్యం కూడాను ఆరాధన చేద్దాం, తరిద్దాం. అంతేకాదు, మీ ఇంట్లోకి అద్భుతవంతమైనటువంటి లక్ష్మీకణాక్షం కలగడానికి మీ ఇంటి పైభాగాన కూడాను ఓంకారంతో కూడినటువంటి గణపతిని తొండం ఇట్లా ఆ విధంగా కనుక అమర్చినట్లయితే లక్ష్మీదేవి ఆగమనం తప్పనిసరిగా కలిగి తీరుతుంది మీ ఇంటికి. ఇది ఆచరించి తరించండి. సర్వే జన సుఖినో భవంతు.